నష్టాల సాగును భరించలేక కష్టాలతో కాలం వెళ్ళదీయలేక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్న రైతులను ఆకట్టుకుంటోంది పట్టు పరిశ్రమ. ఒకప్పుడు సీమ రైతులకే పరిమితమైన ఈ పరిశ్రమ ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల రైతాంగాన్ని ఆకర్షిస్తోంది. శాఖ పరంగా అందుతున్న సహకారం కర్షకులను ముందుకు నడిపిస్తోంది. రైతులెందరూ ముందుకొచ్చినా విస్తృతంగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఖమ్మం జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రైతన్నలు ఆసక్తి కనబరుస్తున్నారు. పత్తి మిరపలను పండిస్తేనే గాని లేకపోతే ప్రయోజనం లేదనుకునే రైతులు వాళ్ళంతా ఈ ఏడాది కాకపోతే మరో ఏడాదైనా పోయింది రాకపోతుందా అనే మొండి ధైర్యం. వారికి మరో పంట గురించిన ఆలోచనే రాకుండా కాలం సాగిపోతూ వచ్చింది. ఎన్నాళ్ళు ఇలా కలిసొచ్చే కాలం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తారంటూ రైతుల్లో పట్టుపురుగుల పెంపకంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు పట్టు పరిశ్రమ శాఖ వారు. గుడ్ల కొనుగోలు మొదలు అమ్మిన గూళ్ల వరకు ఎన్నో ప్రోత్సాహకాలున్నాయని తెలియజేశారు. దాదాపు 150 మంది రైతులు స్పందించారు. మల్బరీ నాటడానికి ముందుకొచ్చారు. సీమ జిల్లాలో పట్టు పరిశ్రమలో పట్టు సాధించిన రైతుల క్షేత్రాలను షెడ్లను నేరుగా అక్కడికి తీసుకెళ్లి చూపించడం ద్వారా రైతులను ఈ దిశగా ముందుకు నడిపించామంటున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో పట్ట రైతుల నుండి ప్రోత్సాహం బాగా వస్తుంది. కుటుంబానికి కూడా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం కూడా రావడం జరిగింది. పెద్ద రైతులు 5 ఎకరాలు పెట్టి మల్బరీ సాగు చేసే రైతులకు 4-4 లక్షల ఆదాయం కూడా రావడం జరిగింది. మేము ఆత్మ ద్వారా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. విలేజ్లకు వెళ్ళి రైతుల మీటింగ్ పెడుతున్నాం. రైతులను కూడా విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లోపల, తర్వాత మనం సాంప్రదాయంగా ట్రెడిషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చిత్తూరు, అనంతపురం, వాటికి కూడా మేము ఆత్మ ప్రోగ్రామ్ ద్వారా రైతులను తీసుకెళ్లి ప్రతి సంవత్సరం చూపెట్టడం జరుగుతుంది. అధిక ఆకు దిగుబడినిచ్చే V1 రకాన్ని, నాణ్యమైన గూళ్లనిచ్చే బైవోల్టైన్ రకం పట్టుపురుగుల పెంపకానికి రాయితీలనే కాక సాంకేతిక సలహాలను కూడా అందజేస్తామంటున్నారు అధికారులు. మహిళలకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాము. డిపార్ట్మెంట్ పరంగా సాంకేతిక పరంగా మేము సలహాలు ఇవ్వడానికి కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక సహాయం కానీ అంత ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నాము. షెడ్కి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాము 15 ఫీట్ హైట్లో. ఈ పట్టుపురుగులు పెంచడానికి కొమ్మ మీద పద్ధతికి 15,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాము. వరండాకి అంటే చుట్టూ షెడ్ షూట్ కట్టుకోవడానికి 16,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాము. ఈ ప్లాస్టిక్ ట్రేసు నేత్రికస్ అంటాము, అంటే పట్టుపురుగులు పెంచుకోవడానికి దానికి దగ్గర 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాము. అంటే 150,000 రూపాయల దగ్గర సబ్సిడీ వస్తుంది. రైతు ఎవరు చుట్టూ తిరిగే పని లేదు, డిపార్ట్మెంట్ ఎక్కడ పోయే పని లేదు, నేరుగా వాళ్ళ అకౌంట్లకే డబ్బు క్రియేట్ అవుతుంది. మల్బరీ మొక్క నాటిన మొదలుకొని పట్టుగూలు మార్కెట్ అమ్ముకొచ్చేంత వరకు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి సహాయాన్ని మేము ఒక మోరల్ సపోర్ట్గా డిపార్ట్మెంట్ ఇస్తా ఉన్నాము. ఇదే రీతిలో ఈ విధంగా చేస్తాం తప్పకుండా. ఎంతమంది రైతులు ముందుకొచ్చినా కానీ డబ్బు మాత్రం సిద్ధంగా ఉంది. ఏటా అవే పంటల సాగు, పెరిగిన పెట్టుబడులు, ప్రతికూల వాతావరణంతో విసిగి వేశారిన రైతులు ప్రభుత్వ రాయితీలతో లాభాల బాట పడుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడుల కోసం వెతుక్కోవలసిన బాధ తప్పిందని, నెలసరి ఆదాయంతో హాయిగా జీవనం సాగిస్తున్నామని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 100కి 500 మనం చెల్లించాలి. అందులో నుంచి మళ్ళీ రాయితీ 100 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు 400 గుడ్లకి 300 మ్యాక్సిమం, తగ్గులు తగ్గు 300 వస్తుంది. 300 కాడ నుంచి మనం 350-370 మీటర్కి ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. 37 రూపాయలు పడుతుంది రేట్ 1 కిలో. దానికి మనకి గవర్నమెంట్ 50 రూపాయలు అదనంగా రైతు ప్రోత్సాహబద్ధంగా ఇస్తారు. మనకి ఖర్చులు అయిన బోను కూడా మనకి 60-70 వేలు మటుకు మిగలవచ్చు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కొణిజర్ల, కొత్తగూడెం ప్రాంతాల్లో దాదాపు 150 మంది రైతులు పట్టుగూళ్ల పెంపకం చేపట్టారు. మల్బరీ తోట పెంపకానికి డ్రిప్ ఏర్పాటుకు రాయితీలందించడమే కాక షెడ్ల నిర్మాణానికి, కొమ్మమేత పద్ధతికి అవసరమైన బెడ్లు తయారు చేసుకునేందుకు, నేత్రికలకు కూడా సబ్సిడీలు అందజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కో రైతుకు 1,50,000 రూపాయల వరకు రాయితీలందించే అవకాశముందని అధికారులు తెలియజేస్తున్నారు.